find the value of the following figures. మన ఆల్రెడీ చెప్పాడు కంప్లీట్ డయాంగిల్ అంటే 360 రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఇది 90 డిగ్రీస్ కనుక ఇది కూడా ఎంత ఉంటది? ఎందుకుంటా చెప్పు. ఇది 90 ఉంటే ఇది 90 ఎందుకుంటుంది? ఇది మొత్తం స్ట్రైట్ యాంగిల్ అంటే ఇది 90 పోతే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటది? సరే ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామా. సో ఫ్రమ్ దిస్ ఫిగర్ మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక ఇది కంప్లీట్ యాంగిల్ ఇవన్నింటినీ కలిపితే ఎంత ఉంటుందిరా? 366. ఇక్కడ 296 కదా ప్లస్ 29 డిగ్రీస్ రైట్ ప్లస్ ఎక్స్ మైనస్ 24 డిగ్రీస్ ఈస్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. సో యూ గివ్ ద రీజన్ కంప్లీట్ ఓకే. Now I form a linear equation. ఎదుగులా నేర్చుకున్నాం కదా లీనియర్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇవన్నీ కాన్స్టెంట్ కదా యాడ్ చేద్దాం. ఎక్కడ యాడ్ చేద్దాం? ఇక్కడ యాడ్ చేద్దామా? 296 ఓకే బై యాడింగ్ దీస్ టు 15 3, 2, 5. సో ఇవి ఎందుకు యాడ్ చేశాను? ఈ రెండు పాజిటివ్ ఇంటిజర్స్ కదా. మరి నెగిటివ్ ఇంటిజర్ ఉంది కదా, సపరేట్ చేయండి కదా. చేయండి 24. సపరేట్ చేసిన 301. ఇది ఇంపార్టెంట్ ఫస్ట్. సో దేర్ ఫోర్ 301 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 360. So x is equals to 360 minus 301. That is equals to 59. So ఇక్కడ నువ్వు రాయవలసి. సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాబ్లం లోకి వస్తాం. ఈ ప్రాబ్లం ఉంది కదా, సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ బికాస్ దేర్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. దేర్ఫోర్ 40 డిగ్రీస్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఇది ఇదంతా 90 రాసుకో 90 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇక్కడ ఏం రాయాలి ఎవరైనా చెప్తారా? స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ ఇట్లా రాసుకో. ఒకవేళ ఇది 40 తీసుకోండి, ఇది ఒకటి తీసుకోవాలనుకుంటా 90 రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. నువ్వు అలాగనే తీసుకు సరే. ఏం కాదు, ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్ ఇంటిజర్స్ కదా. 42 plus 90 40 plus 2 40 plus 2 40 plus 2 how much 42 132 132 ప్లస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇప్పుడు మళ్ళీ ఏం ఫామ్ అండి? సింపుల్ ఈక్వేషన్ ఫామ్. సో 6x ఇస్ ఈక్వల్స్ టు 180 minus 132. సో 6x ఇస్ ఈక్వల్స్ టు 48 132 7 132. ఓకే 132 హౌ మచ్ రా? 48. So x is equals to 48 by 6. 6 6 6 36 6 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 So what is my value of x? 8. 4.